దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం ఏర్పడింది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో నగరం హీట్ వేవ్ తో అల్లాడుతోంది. దీని కారణంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నీళ్లు లేక పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. తాగునీటితో పాటు నిత్యావసరాలకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. బస్తీలలోకి నీళ్ల ట్యాంకర్ వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎగబడుతూ నీటిని పట్టుకుంటున్నారు స్థానికులు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం ఏర్పడింది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో నగరం హీట్ వేవ్ తో అల్లాడుతోంది. దీని కారణంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నీళ్లు లేక పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. తాగునీటితో పాటు నిత్యావసరాలకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. బస్తీలలోకి నీళ్ల ట్యాంకర్ వచ్చిందంటే చాలు, చిన్న పెద్ద తేడా లేకుండా ఎగబడుతూ నీటిని పట్టుకుంటున్నారు స్థానికులు.